హాయ్ ఏపీ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏపీ వాళ్ళు అయితే మరి ఎంబీబీఎస్ కోర్కు సంబంధించిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీకి సంబంధించిన అడ్మిషన్ లిస్ట్ అయితే ఎన్సీసీ అంటే అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మన ఛానల్ని మరి ఎవరైతే ఎన్సీసీ కోటా కింద మరి స్పోర్ట్స్ గేమ్స్ కేటగిరీలో సీట్స్ ఎంబీబీఎస్ సీటు వచ్చిన వాళ్ళందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున. మరి మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అనేకమైన ఏదైనా అప్డేట్ ఉంటే ఇమ్మీడియట్గా మన ఛానల్ నుంచి ఇమ్మీడియట్గా అప్డేట్ చేస్తాను నేను. ఇమ్మీడియట్గా మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే అవి మీ అప్డేట్స్ మీకు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ మరి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మరి ముఖ్యంగా చూసినట్టయితే మరి లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ ఆఫ్ అలాటెడ్ కాలేజీ మరి 17th 10th అయితే రిపోర్ట్ చేయాలి. మీరు ప్రతి ఒక్కరికి సీట్స్ వచ్చుంటాయి కదా, మీకు ఎస్ఎంఎస్ కోడ్ వచ్చి ఉంటుంది ఆల్రెడీ. మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ కోడ్ వచ్చింది అనుకుంటున్నాను. ఎవ్రీబడి గాట్ ది ఎస్ఎంఎస్, ఐ హోప్ దట్. అదేవిధంగా మరి 17th అంటే మరి ఈరోజు 15th 16th 17th ఈ మూడు రోజులు మాత్రం మనకు టైం ఉంది. ఎవ్రీబడి మరి 15th ఇవాళ వచ్చింది కాబట్టి మీరు రేపు ఇమ్మీడియట్గా వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసేయండి ఇమీడియట్గా. మీకు ఏదైనా ఆల్రెడీ మీకు ఫస్ట్ పేజ్లో ఇది డైరెక్ట్ స్పోర్ట్స్ కోటా కాబట్టి డైరెక్ట్గా మీరు వెళ్ళి రేపు వెళ్ళి రిపోర్ట్ చేయండి. 17th దాకా మీరు ఆగొద్దు చెప్తాను. ఎందుకంటే వాళ్ళు మరి కాలేజ్ వాళ్ళు 17th అయిపోయిన తర్వాత మీరు సపోజ్ మరి ఆంధ్రప్రదేశ్ అంటే లాంగ్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ వైజాగ్, విజయవాడ స్టూడెంట్లు వైజాగ్ వెళ్ళాలనుకో వాళ్ళకి 1 day పడుతుంది. అదేవిధంగా తెలంగాణ అంటే కొంచెం 200 kilometers రేడియస్లో ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. అదేవిధంగా విజయవాడ మరి విశాఖపట్నం స్టూడెంట్ విజయవాడ రావాలన్నా కానీ 1 night పట్టిద్ది. అందుకని ఎవ్రీబడి హ్యాస్ టు రిపోర్ట్ టుమారో. మరి 16th మరి అట్ యువర్ రెస్పెక్టివ్ కాలేజెస్ సీట్ అలాట్ ఎక్కడైతే సీట్ అలాట్మెంట్ అయిందో అక్కడ రిపోర్ట్ చేసేయండి. రిపోర్ట్ చేయటం వల్ల మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇమ్మీడియట్గా మీరు సర్టిఫికెట్స్ మరి ఆల్రెడీ మన ఛానల్లో కాలేజీలో రిపోర్ట్ చేయటం ఎలా ఏమేమి డాక్యుమెంట్లు తీసుకెళ్ళాలి, నీట్ అడ్మిట్ కార్డు అవి సర్టిఫికెట్స్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు క్యాస్ట్ ఇవన్నీ పెడతాం జరిగింది. మన ఛానల్ తరపున పెట్టాము, అవన్నీ ఒకసారి చూడండి ఏమేమి సర్టిఫికెట్స్ కావాలి. మరి ఏమి మన ఛానల్లో మీరు చూసినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటివి వస్తూ ఉంటాయి. మరి 15th 16th ఎవ్రీబడి హ్యాస్ టు రిపోర్ట్ అట్ రెస్పెక్టివ్ కాలేజ్ దగ్గర రిపోర్ట్ చేయండి. మరి క్లాసెస్ అయితే మనకు ఆల్రెడీ 14th జరుగుతున్నాయి. 14th స్టార్ట్ అయినాయి. 14th అంటే మండే నుంచి స్టార్ట్ అయినాయి మనకి. మండే ఈ వీడియో చేసేటప్పటికి నేను 15th అంటే 1 day 2 days మనకు నో ప్రాబ్లం. 17th ఇమ్మీడియట్గా వెళ్ళి మీరు 17th లోపు అయితే వెళ్ళండి. ఇక్కడ ఏంది వీళ్ళు ఏం చెప్పారు, 17th బిఫోర్ ఆన్ ఆర్ బిఫోర్ 3 PM అయితే మరి మీరు రిపోర్ట్ చేసేయాలి. అన్ని సర్టిఫికెట్లు సబ్మిట్ చేయండి. రేపే వెళ్ళండి, ప్రతి ఒక్కరు రేపే వెళ్ళండి. ఎందుకంటే ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ కాబట్టి ఎంబీబీఎస్ సీట్స్ అంటే రావడం అంటే అంత ఈజీ కాదు. మనం కొనుక్కోవాలంటే ఒక 1 lakh 50 thousand 50 lakh 1 lakh 2 lakh 2 crores కావాలి. అంత అమౌంట్ ఉంటే మరి కాస్ట్లీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్ రేపే వెళ్ళేసి రెస్పెక్టివ్ కాలేజీలో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మరి ఏ కాలేజీలో మా కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ ఏ విధంగా ఉందో మరి కట్ ఆఫ్ అనాలిసిస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్టయితే మీరు అల్లూరు సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 346 వచ్చిన వాళ్ళకి కూడా సీటు వచ్చిందమ్మా. చూడండి ఎంత గ్రేట్. మరి ప్రతి ఒక్కరు కూడా అందుకనే స్పోర్ట్స్ కేటగిరీలో ఉంటే మంచిది. మీరు స్పోర్ట్స్ కానీ ఎన్సీసీ కానీ 346 కూడా వచ్చిన వాళ్ళకి వచ్చింది. ఎస్సీ 346 వచ్చింది. అదేవిధంగా ఎస్సీ మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్లో 375 రావడం జరిగింది. బీసీఏ 286 రావడం జరిగింది. 280 అంటే స్పోర్ట్స్ చేసుకుని మరి మీరు అంత కష్టపడి మరి స్పోర్ట్స్లో మీరు సర్టిఫికేట్ తీసుకున్నారు కాబట్టి ఈరోజు మరి ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మరి ఒకసారి నేను కంగ్రాచులేషన్ చెప్పాలనుకున్నాను. అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు లలితాశ్రీ ఆమదాల వలసలో 262 వాళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా స్పోర్ట్స్లో రావడం జరిగింది. మరి స్పోర్ట్స్లో ఉంటే మంచిది. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క మరి వీడియో చూస్తున్న పేరెంట్ డియర్ పేరెంట్ మీ పిల్లల్ని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయండి. ఎన్సీసీలో ఎంకరేజ్ చేయండి. స్పోర్ట్స్ డిఫరెంట్ మరి ఎన్సీసీ క్యాడర్ ఉంది కదా, ఆ ఎన్సీసీలో ఎంకరేజ్ చేస్తే మరి చూసారా మరి 260 ఆల్రెడీ మీ ఇంట్లో ఎవరైనా మీ యొక్క చిన్న పిల్లలు ఆల్రెడీ మీ యొక్క మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ చదువుతున్న మరి 7th class 8th class 9th class వాళ్ళు కూడా మరి స్పోర్ట్స్ మరి వచ్చేద విధంగా చూడండి. మీకు మీ యొక్క స్కూల్లో కానీ మరి ఎన్సీసీ తరఫు
తరపున మరి పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేసి సర్టిఫికెట్ తెచ్చుకుంటే చూడు 262 కూడా వచ్చింది ఎస్టీ అతనికి. మరి ఎస్సీ 358, బీసీడీ 275, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల, మరి బీసీబి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎస్వీలో మరి 450 రావటం జరిగింది, మరి ఎస్సీలో 330 రావటం జరిగింది నంద్యాల కాలేజీలో. మరి అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు రిమ్స్, ఒంగోలు రిమ్స్ అంటే అంత ఫేమస్ అసలు, బీసీడీ 518, ఈ బీసీఎఫ్ 136 కూడా సీటు వచ్చింది, 136 మెడికల్ సీటు. వాళ్ళు చదువుకునే కంటే పిల్లలు ఎట్లా మరి ఎన్సీసీలో మరి గేమ్స్లో కానీ వాళ్ళు సర్టిఫికేషన్ తీసుకుంటే ఈ స్పోర్ట్స్ కోటాలో మరి వచ్చే సీట్లు రావడానికి చాలా అవకాశం ఉంది. ఇది ఎంత అదృష్టం వీళ్ళకి. మరి మరొకసారి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను మన ఛానల్ తరపున. మరి అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం చూడండి, బీసీబీ అమ్మాయి 301, 300 ర్యాంకు. మరి అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం బీసీఈ, మరి మై ముస్లిం మైనారిటీ 240 సీట్లు. మరి దాని చదువు అసలు పిల్లలు ఈ యొక్క మరి స్పోర్ట్స్లో కానీ పార్టిసిపేట్ చేస్తే ఇలాగుంటారు, 260, 417, 208. మరి ఈ విధంగా మరి అదేవిధంగా నారాయణ మెడికల్ కాలేజీ 208 వచ్చింది మరి బీసీబీలో. ఈ విధంగా మరి స్పోర్ట్స్లో మనం వెనకబడి ఉండకూడదు. మరి స్పోర్ట్స్లో బాగా మరి రాణిస్తున్నప్పుడు ఎన్సీసీ ఇవి ఎందుకు ఇస్తారంటే స్పోర్ట్స్లో ఎంకరేజ్మెంట్ కోసం మరి గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి అడ్మిషన్స్ పెడతాం జరిగింది. 541 స్పోర్ట్స్ కోటాలో మరి ఉంటే మంచిది. మరి ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కోట 138, అసలు 138 అంటే అదృష్టమే అదృష్టం. 136 చూడండి, 330. ఇది మన ఛానల్ ఉన్న తరపు ఇది కట్ ఆఫ్ అనాలిసిస్ ఈ విధంగా ఉండే స్పోర్ట్స్ కోట మరి అనాలిసిస్. మరి మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క నేబర్స్కి కానీ మీ పిల్లల్ని మీ ఇంట్లో ఎవరైనా ఉండే మీ బంధువుల పిల్లలు కానీ చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయండి. స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయటం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో మరి ఇంజనీరింగ్ సీట్లు కానీ మరి మెడికల్ సీట్లు కానీ రావడం చాలా ఈజీ. అదేవిధంగా గవర్నమెంట్ జాబుల్లో కూడా వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ అనేది ఉండటం జరుగుతుంది. 135-260 మార్క్స్కి కూడా మరి సీట్ రావడం జరిగింది చూడండి ఎంత. అలాట్మెంట్ డీటెయిల్స్ ఉండే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.